మా రోజా గారండి, మరి మామూలుగా ఉండదు. రాష్ట్రం అంతా ఇప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకు ఓటు వేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారంట. ఒకసారి వినిపిద్దాం చూద్దాం, వినిపిద్దామా? పూర్తిగా అందరికి, రాష్ట్రం అంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రం అంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికి అవగాహన. ఇంకా ఈవిడ ఇంకా భ్రమలోంచి ఇంకా బయటికి రాలా? అన్నీ తెలుసు కానీ ఇంకా రోజు ఇంకా భ్రమలోంచి బయటికి రాలా? ఒక విషయం చెప్పనా, రోజు ఒక మాట అయితే వాస్తవం చెప్పింది. రాష్ట్ర ప్రజలందరూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు, ఆ మాట అయితే వాస్తవం, అదైతే కరెక్టే. దేనికంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మళ్ళీ గెలిపిద్దామని కాదు, ఈ దరిద్రం నింపేసి రాష్ట్రానికి పట్టిన పేరు వదిలించేద్దామని, ఆ మాట అయితే వాస్తవమే. ఆ విషయంలో అయితే మాత్రం రోజాను మెచ్చుకోవచ్చు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఇంక జగన్మోహన్ రెడ్డి అంత వీరులు లేడు, ఇంకా మేము సిద్ధం సభలు పెట్టేసుకున్నాము. సిద్ధం సభల గురించి ఇప్పుడు మాట్లాడాలా? మంత్రిగా వెళ్ళింది ఎప్పుడన్నాను? రీసెంట్గా వాళ్ళ జిల్లాలో కూడా జరిగింది కదా, చిత్తూరులోనే అక్కడ జరిగినట్టుంది కదా సభ, వెళ్ళిందా? ఎందుకు వెళ్ళలేదు కదా? మరి ఇంకేం మాట్లాడుతుంది? మీకు అసలు విషయం చెప్పనా, నేను వారానికి తిరుపతి 3-4 సార్లు వెళ్ళుద్ది, వారానికి 3-4 సార్లు వెళ్ళుద్ది తిరుపతి ఖచ్చితంగా. నెలకి పోను, వారానికి 3 సార్లు వేసుకోండి, నెలకి ఓ 10-12 సార్లు, ఓ 12 సార్లు ఈజీకి వెళ్తుంది కూడా, ఒక 30-40 మందిని తీసుకెళ్తుంది ప్రతిసారి కూడా. తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇంచుమించు ఒక 30-40 మందిని తీసుకెళ్తుంది ప్రత్యేక దర్శనం పేరుతోటి. వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర 30,000-40,000 తీసుకుంటుంది మనిషికి వచ్చి, ఒక్కొక్క మనిషి దగ్గర. రోజా సంపాదన అదేనండి బాబు, మెయిన్ రోజా సంపాదనే తిరుపతి. తిరుపతి రోజా సంపాదన అంతా కూడా తిరుపతి, వేరే ఆదాయం లేదు, వేరే బిజినెస్ లేదు, వేరే సంపాదన ఏమీ లేదు. లేదు మంత్రి హోదాలో ఉండి నెలకి చక్కగా వారానికి 3-4 సార్లు వీలైతే ఖచ్చితంగా 3 సార్లు మీరు రోజాను ఎప్పుడు చూడండి, తిరుపతిలోనే దొరుకుతుంది, ఎప్పుడు తిరుపతిలోనే ఉంటుంది. ఎంత భక్తి ఉన్నా సరే నెలకు ఒకసారి అంటే ఓకే, కానీ నెలకు ఒకసారి అయితే ఓకే కానండి, వారానికి 3 సార్లు ఏ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా సరే తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్తారండి. వారానికి 3 సార్లా పోనీ నగిరి తిరుపతి పక్క పక్కనే, అంటే ఇప్పుడు రేణుగుంట తిరుపతి పక్క పక్కనే, పోనీ కొండ కింద కొండపైన ఉన్నట్టు ఉందనుకోండి, సరేలా అక్కడే ఉంటుంది కాబట్టి అలా వెళ్ళి వచ్చేచ్చులేరా బాబు, పెద్ద విశేషం ఏముందని చెప్పి అనుకోవచ్చు, భక్తురాలు అనుకోవచ్చు. అది కూడా కాదే, పై దేవస్థానాలను అడ్డం పెట్టుకుని దోచుకునే వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతున్నారు, పైకి డబ్బుల కోసం కూడా తీసుకెళ్ళి వచ్చేస్తుందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ వీకెండ్స్లో కనిపించు చూడండి, శని ఆదివారాలు దొరకదు. జనరల్గా తిరుపతి తిరుమల దేవస్థానానికి శనివారం నాడు వెళ్తారు ఎక్కువ, పేరుకి శనివారం నాడు ఎక్కువ వెళ్ళాలని చెప్పి కోరుకుంటారు. శుక్రవారం నాడు బయలుదేరి వాళ్ళు బయలుదేరిపోతారండి, శనివారం నాడు దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు మహానుభావుని. కానీ శని ఆదివారాల్లో దొరకదు రోజా, శని ఆదివారాల్లో బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ పబ్బుల్లోని క్లబ్లోని దొరుకుతుంది. ఇంకా పెద్ద పెద్ద ఏ మాటలు మాట్లాడింది, కార్యకర్తలే కాదు ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్ లాగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే ఊరికే ఎవడొచ్చి ఎత్తనారు స్వచ్ఛందంగా ఏళ్ళు బస్సులు లాగేసుకుంటారండి. ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రతి గ్రామానికి ఒక 2-3 బస్సులు వేస్తారు, స్కూల్కి సెలవులు ఇచ్చేస్తారు, బస్సులు వేస్తారు. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ గ్రూపులో మెసేజ్లు పెట్టేస్తారు, గ్రూపులో ఉన్న 10 మంది ఖచ్చితంగా రావాల్సిందే. మనిషికి 1000 ఇస్తారు 500 ఇస్తారు తర్వాత విషయం, అది ముందుగా చెప్పించేది ఏంటి వాలంటీర్ల చేత, ఖచ్చితంగా రావాల్సిందే. రాకపోతే మీకు వచ్చే పథకాలు మీకు రావు, ఏ పథకం కూడా మీకు రాదు, మేము రద్దు చేసేస్తాము ఆపేస్తామని చెప్పి బెదిరించేసి ఒక్కొక్క గ్రామానికి ఒక 5-6 బస్సులు పెట్టేసి అందరూ మహిళలే, అందరూ మహిళలే ఎక్కువ, మగవాళ్ళు అక్కడక్కడ ఉన్న వాళ్ళు వస్తారులే కానీ వాళ్ళకి ఒక 1.25 పోయేస్తున్నారు మనం చూసాం కదా మన బస్సుల్లో అని, అలా తీసుకొచ్చేసి అంటే వచ్చేస్తున్నారు అంటే జనం. అది చెప్పుకోవడానికి అని ఉందా రోజు, అసలు మనం చెప్పడానికైనా మనకు ఉండాలి కదా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏనా నమ్మే విధంగా ఉందా? ప్రజల కోసం పోరాడి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడంట రోజా,
నమ్మేలా ఉండాలి కదా. ఏం పోరాటం చేశాడు ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళింది ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్ళేదని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఏం పోరాటం చేసి కేసులు వేయించుకున్నాడు మీదన, మెయిన్ పాయింట్ అది. అవునా, ఏం వేయించుకున్నాడు అండి? మరి ప్రజల కోసం పోరాటం చేసింది ఏముంది? ఇంకొకసారి వినిపిద్దామండి, ఇంకొకసారి వినిపిద్దాం, కొద్దిగా సౌండ్ పెంచి. రా చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చీటి మేమున్నాం, మేము మీ వెనక సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో ప్రజలకు మేలు చేయడం కోసం కేసులు పెట్టించుకున్నాడు. ప్రజలకు మేలు చేసినందుకు అక్రమంగా కేసులు పెట్టారు అంటే ప్రజలకు మేలు చేయడం అంటే అదే మీకు అర్థం కావట్లా. రోజా దృష్టిలో ఏంటంటే ప్రజలకు మేలు చేయడం అంటే ప్రజల కోసం పోరాటం చేయడం అంటే ఆ 43,000 కోట్ల రూపాయలు దొబ్బేయడమే. అసలు ఏమైనా సంబంధం ఉందా రోజా మాట్లాడిన దానికి? ఏం పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నాకు అర్థం కావట్లేదు. మీకేం తెలుసా? కాదు రోజా, జగన్మోహన్ రెడ్డి జైలుకి ఇప్పుడు వెళ్ళాడు, ఏ కేసుల్లో వెళ్ళాడు, దానికి ప్రజలకి సంబంధం ఏముంది? ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం ఏంటి? ఏ విధమైన పోరాటాలు చేశాడు అసలు? అవన్నీ చెప్పాలి కదా మనం. గతం మర్చిపోతాం మనం అసలు రోజా. చెప్పు ఇంకా. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాడే జైలుకి వెళ్ళాడు, మీకోసమే 16 నెలలు జైల్లో చెప్పకూడుతున్నాడు. ఆ 43,000 కోట్ల రూపాయలు కూడా మీకే పనిచేసాడు, మీ ఇళ్లలో ఉన్న డబ్బులే అవన్నీ కూడా. మీరు ఎప్పుడన్నారు అదే చెప్తారండి. ఆ 43,000 కోట్ల రూపాయల సంగతి ఏంటంటే అవి కూడా ప్రజలకే పనిచేసాడు జగన్మోహన్ రెడ్డి. పైకి చెప్పుకోవడం మాకు ఇష్టం ఉండదు. దోచేశాడు, అధికారం ఆడబెట్టుకుని దోచేశాడు కానీ మళ్ళీ తిరిగి ప్రజలకే పనిచేశాడు. ఇంకా సో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస అని చెప్పి చెప్తుంది. సిగ్గా శర్మ అసలు మన బతికి అంత వయసు వచ్చింది. ముఖ్యమంత్రి అవ్వక ముందు పెట్టిన కేసులు అయ్యి, 2014 ముందు కేసులు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా దోచేసాడురా, రాష్ట్రాన్ని దోచేసాడు, అధికారం అడ్డం పెట్టుకొని పెట్టిన కేసులు అవన్నీ కూడా. 43,000 కోట్ల రూపాయలు ఈడీ సిబిఎస్ సీజ్ చేశారు కూడా. మరి అందులో కూడా రోజు వచ్చి సీజ్ చేశారు, అటాచ్ చేసుకుంది. ఇవాళ కూడా వాటిపైన దిక్కుముక్కు లేదు, ఏమైందో తెలియదు. ఆ కేసు లెక్కలు చెప్పడం లెక్కలేవు. మరి అంత నిజాయితీ పరుడు అంటే అయితే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆస్తులు మీడియా ముఖంగా ప్రకటిస్తారు. లోకేష్ గారి పేరు మీద ఎన్ని ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అని. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే రాజశేఖర్ రెడ్డి కానీ ఏ రోజైనా కానీ వాళ్ళ సొంత ఆస్తులు మీడియా ముఖంగా ఇగో నాకు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయో, కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చెప్పాడా? ఏండి చెప్పారు ఎప్పుడైనా? కొన్ని రోజా నువ్వు చెప్పగలుగుతావా నీ ఆస్తులు మీడియా ముఖంగా ఇగో నాకు ఎంత ఉంది అని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలుగుతా? రోజే చెప్పగలుగుతుందండి. అన్నీ సొళ్ళు మాటలు, అన్నీ బోగస్ మాటలు అని. ఇది రాష్ట్రాన్ని బట్టి ఇంకొక దరిద్రం అనుకోవాలి రోజా. ఐరన్ లెక్క కాదు, అంతకంటే ఎక్కువ. నేను ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వంలో మద్యం షాపుల ముందు ఎంత డ్యాన్స్ చేసేసి వచ్చి బీర్ సిసల్ న్యాయలేసి కొట్టేసి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇచ్చేసి నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పేసి అని. అసలు ఇవాళ మద్యం అనే పదం నోటంటి రాదు, మద్యం అనే పదం రోజా నోటంటి రాదు ఇవాళ కూడా. పెద్ద పెద్ద పోరాటాలు చేసినాయి. ఓబే మహిళలు మంగళసూత్రాలు అమ్మేసుకుంటున్నారో, తాలిబొట్లు అమ్మేసుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు అమ్మించేస్తున్నాడో, మరి ఇప్పుడు ఏపీలో అమ్మే మద్యం దాని గురించి మాట్లాడవే, దాని గురించి మాట్లాడి నోరు రాదు. ఎంతసేపు మనం అక్రమంగా సంపాదించుకోవడానికి చూస్తే తప్పితే దండగండి.